హలో అండి అందరికీ. ఈరోజు నా ఛానల్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో ఫాస్ట్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే స్పైసెస్ అన్నీ చికెన్లో యాడ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం, పెరుగు యాడ్ చేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టాలండి. సేమ్ టైంలో బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసి హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే పులావ్కి టేస్ట్ బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ టమాటా వేసి టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసి ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఎందుకనంటే చికెన్ జ్యూసీగా అవుతుంది అప్పుడే. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఒకటి రెండు సార్లే కలపండి, ఎక్కువ కలపద్దు, నానబెట్టినవి కదా బ్రేక్ అవుతాయి. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున పోసి అందులో కొంచెం సాల్ట్, కసూరి మెత్తి అండ్ కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్ కావాలంటే యాడ్ చేసుకోండి. కొంచెం అలానే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి కుక్కర్ విజల్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజల్స్ అయితే రానివ్వండి. విజల్స్ వచ్చిన వెంబటే కుక్కర్ విజల్ ఎత్తి మూత ఓపెన్ చేయొద్దు. ఒక 15 to 20 minutes అయితే దానికి రెస్ట్ ఇస్తే మంచిగా రెడీ అవుతుందండి చికెన్ పులావ్. ఈ కుక్కర్స్ అయితే నాకు మా తోటకోడలు అయితే గిఫ్ట్ చేశారండి, చాలా బాగున్నాయి, అడగంటట్లేదు, మాడిపోవట్లేదు. చాలా థ్యాంక్స్ అక్క ఇవి నాకు గిఫ్ట్ చేసినందుకు. నేనైతే ఈ పులావ్ని చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రైతాతో అయితే సర్వ్ చేసుకున్నా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు కూడా ఖచ్చితంగా నా స్టైల్లో అయితే మీకు చికెన్ పులావ్ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.